నమస్తే అండి, నేను కుమారి. వెల్కమ్ టు అవర్ ఛానల్ రాయల్ గార్డెన్. ఈరోజు మన గార్డెన్లో కొన్ని వంకాయలు ఉన్నాయి, తర్వాత వచ్చేసి డ్రాగన్ ఫ్రూట్స్ ఉన్నాయండి. చిన్న హార్వెస్ట్ చేసుకున్నాము, రెండు వెళ్దాం ఒకసారి. చూడండి వంకాయలు ఇక్కడ ఉన్నాయి, కోసుకుందాం కొంచెం. ఇక్కడ చూసారా, ఇది మట్టి ద్రావణం అండి. దగ్గర చూపించు, ఇక్కడ నేను మీకు ఇంతకుముందు వీడియోలో చూపించాను కదా మట్టి ద్రావణము. ఈ ద్రావణం స్ప్రే చేయడం వల్ల ఆకులు కింద భాగంలో మొత్తం అండి ఇట్లా ఆముదము. మట్టి ద్రావణం అంటే సబ్ సాయిల్, తర్వాత వచ్చేసి టాప్ సాయిల్ చెప్పాను కదా. అసలు ఎక్కడ మనకు పురుగు కానీ ఎటువంటిది ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉండవు. చూసారు కదా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. ఈ ఆముదము ఈ మనకు సాయిల్ స్ప్రే చేయడం వల్ల ఆయిల్ అనేది మనకు పెస్టిసైడ్గా పనిచేస్తుంది, అలాగే కూడా ఫెర్టిలైజర్గా కూడా పనిచేస్తుంది. ఖచ్చితంగా వంగ మొక్కల్లో వీటన్నిటికీ మీరు స్ప్రే చేసుకోండి, ఇక ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయి. చూసారా ఇవి పర్పుల్ బ్రింజల్ అండి. వెళ్దాము, ఇంకా ఇక్కడ ఉన్నాయి కానీ ఇవి చిన్నగా ఉన్నాయి. ఇంకా మనకు ఇది లాస్ట్ ఇయర్ వేసిందేనండి. అసలు ఎన్ని ఉన్నాయంటే ఇంకా మనకు 1 ఇయర్ నుంచి కూడా కంటిన్యూగా వస్తూనే ఉన్నాయి. తీసేయాలి, కొత్త మొక్కలు పెట్టాలంటే ఇవి ఇంకా వస్తున్నాయండి, అందుకనే తీయట్లేదు నేను. ఇక్కడ ఇది చూసారా, చూడండి ఇక్కడ స్ప్రే చేశాను. మనకు పెస్ట్ అటాక్ కాకుండా, ఈ బగ్స్ ఇవి అటాక్ అవుతాయి కదా అవి కాకుండా మనకు ఇవి ఈ ద్రావణం స్ప్రే చేయడం వల్ల మనకు అసలు ఎటువంటి పెస్ట్ రాదండి. చూసారు కదా, ఇవి ఈ ద్రావణం వల్ల పురుగులు మట్టి తింటే వాటికి లివర్ ఉండదు, అరగదు కదా, అందువల్ల అవి మొక్కలు అనేవి చనిపోతాయి. కాబట్టి తప్పకుండా స్ప్రే చేసుకోండి అందరు. ఇక్కడ చూడండి ఇది ఎంత పెద్ద చెట్టు. ఈ మొక్కకైతే ఫుల్గా ఉన్నాయండి కాయలు. ఈ మొక్క ఇందులో చూసారు ఇక్కడ యాపిల్ బేర్ మొక్క ఉంది, ఇక్కడ ఫుల్ పూత మీద ఉంది. దీనికైతే ఫుల్గా ఉన్నాయండి. చూసారా పూత ఎంత పూత ఉందో చూడండి ఒకసారి. మనకు ఒక్క చెట్టుకే ఫుల్గా ఉన్నాయండి కాయలు. ఇది చూసారా ఎంత బాగున్నాయో కాయలు. ఈ ఒక్క మొక్క అండి 1 ఇయర్ నుంచి కూడా ప్రతి వీక్ మనకు 1 కిలో కాయలు అయితే ఇస్తూనే ఉంది. ఇది తీయాలంటే అసలు చూసారా ఎంత పెద్ద సైజులో ఉన్నాయో కాయలు, పెద్ద పెద్ద సైజు. చెప్పాను కదా ఒక ఇప్పుడు 100 రూపీస్ టబ్లో ఒక 3 పెట్టుకోండి, 3 మొక్కలు పెట్టుకోండి సరిపోతుంది. మనకు 4 మొక్కలు పెట్టుకునే కంటే 2 మొక్కలు పెట్టుకున్నామంటే 4 మొక్కలు ఇవ్వాల్సిన ఫ్రూటింగ్ అనేది మనకు కావాల్సిన వెజిటబుల్స్ 2 మొక్కల నుంచే తీసుకోవచ్చు. కొంతమంది ఎక్కువ మొక్కలు పెట్టేస్తే ఎక్కువ వెజిటబుల్స్ వస్తాయనుకుంటారు, కానీ 2 మొక్కలు లేదా 3 మొక్కలు పెట్టుకోండి ఒక టబ్బులో. ఎక్కువ మనకు కాయలు అనేవి ఈ 2 మొక్కల నుంచి హార్వెస్టింగ్ అనేది తీసుకోవచ్చు మనం. ఇక్కడ చూసారా ఇవి
అడోనియం సీడ్స్ చూసారా, మంచి కలర్ సీడ్ పార్ట్స్ రెడీ అవుతున్నాయి. ఇంకా అటువైపు కూడా ఉన్నాయి చూసాను చూసారా. మనకు రెండు మూడు మొక్కల నుంచే ఎన్ని కాయలు వచ్చాయో మనకు 3 డేస్కి ఒకసారి ఇలా వస్తూ ఉంటాయండి, సరిపోతాయి కదా మనకు. ఇప్పుడైతే డ్రాగన్ ఫ్రూట్స్ హార్వెస్ట్ చేసుకున్నాము. పాట్లో ఎక్కువైపోయాయండి, తీసేసేయాలి. మనము ఒక పాట్లో ఒక 4 పెట్టుకుంటే సరిపోతుంది. ఇవి ఎక్కువైపోయాయి, తీసేస్తాను. ఇక్కడ వచ్చేసి చూసారా 3 మొక్కలు పెట్టుకున్నాను. 3 కొమ్మలు కానీ 4 కొమ్మలు కానీ పెట్టుకోండి చాలు, ఇవి ఎక్కువైపోయి ఇవన్నీ స్టెమ్ కటింగ్స్ కట్ చేసేసి ఇది మొత్తం అండి. మనము ఒక స్టెమ్ కటింగ్ దొరికిందంటే చాలు మనము డ్రాగన్ తోటని చేయొచ్చు మనం. ఇక్కడ చూసారా ఇప్పుడు మనము కోద్దాము. డ్రాగన్ ఫ్రూట్స్ ఉన్నాయి, కోసుకుందాము రండి. చూసారా ఇది ఏ కలరో తెలియదండి, చూద్దాం. మీరు పట్టుకునేటప్పుడు వీటికి ముళ్ళులు ఉంటాయి కదా, కొంచెం జాగ్రత్తగా పట్టుకొని ఇలాగా లాగేయకుండా కొంచెం కొమ్మని ఇలా పట్టుకొని తిప్పండి కాయని, సరిపోతుంది. ఇలా 1-2 సార్లు ఇలా తిప్పారంటే మనకు కాయ అనేది ఇలా, చూసారా ఎంత బాగుందో. ఇక్కడ ఇంకా ఒకటి ఉంది, ఇది చిన్నగా ఉందండి, దీనికి కొంచెం మనకు ఫెర్టిలైజర్ ప్రాబ్లం అయి ఉండొచ్చు. ఇదైతే ఇంకా రెడీ కాలేదు చూసారా. ఇలాగా ఎప్పుడైనా సరే డ్రాగన్ ఫ్రూట్స్ని మనకు టెర్రస్ గార్డెన్లో పెట్టుకునేటప్పుడు కొంచెము చివరగా పెట్టుకోండి, ఎందుకంటే మనం అటు ఇటు తిరుగుతూ ఉంటాం కదా అందుకని. ఇక్కడ ఇలా చివర మూల ఉంటుంది కదా, ఈ మనకు గోడకి మూల చివర ఎక్కడైనా అక్కడ పెట్టుకోండి. అలా పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మన గార్డెన్ మొత్తం తిరిగేటప్పుడు ఏమవుతుందంటే అవి మనకు అడ్డుపడకుండా ఉంటాయి. చూసారు కదా ఇందులోనే చాలా ఉన్నాయండి, ఇవన్నీ కూడా స్టెమ్ కటింగ్స్ ఇంతకుముందు ప్రూన్ చేశాను, ఆల్రెడీ అవి రెడీ అయిపోయినాయి. వీటిని మళ్ళీ తీసేసి ఇంక ఈ వరుస ఈ లైన్ మొత్తం నేను డ్రాగన్ ఫ్రూట్సే పెడదామనుకున్నాను. చూసారు కదా ఎన్ని ఉన్నాయో, వీటి నుంచి చాలా కటింగ్స్ తీసాను. ఈ కటింగ్స్ అన్నీ కూడా మళ్ళీ ఇంకొక సెకండ్ టైం అనేది కటింగ్స్ తీసుకుంటాను. ఇంతకుముందు తీసిన కటింగ్స్ చూద్దామండి మనం ఒకసారి. ఇక్కడ పెట్టాం కదా కటింగ్స్ అన్నీ, చూసారా ఎంత బాగా రూట్స్ అనే ఫామ్ అయ్యాయి. వీటన్నిటినీ ఒక్కొక్క పాట్లో 4-4 పెట్టుకుంటానండి. చూసారా ఇవన్నీ పెట్టుకుంటాను, మళ్ళీ వాటి నుంచి కూడా ఇంకా డ్రాగన్ ప్లాంట్ నుంచి కూడా మళ్ళీ కటింగ్స్ అయితే తీసుకుంటాను నేను. ఇలాగా ఈ ఎక్కువ శాతం నేను నెక్స్ట్ ఇయర్కి అంతా కూడా ఒక డ్రాగన్ తోటని చేయాలనుకుంటున్నానండి. ఇక్కడ ఈ లైన్ మొత్తము డ్రాగన్ తోటని చేయాలనుకుంటున్నాను. చూసారు కదా ఈరోజు చిన్న హార్వెస్ట్ అండి, డ్రాగన్స్ హార్వెస్ట్ చేసుకున్నాము, అలాగే బ్రింజల్స్ హార్వెస్ట్ అనేది చేసుకున్నాము. ఇప్పుడు ఇది ఎలా ఉంది, లోపల వైటా రెడ్డా ఏంటి అనేది కట్ చేసి చూద్దామండి. కట్ చేద్దామండి, కలరు ఏది ఉందో లోపల చూద్దాము. ఫస్ట్ ఇలా ఇవి తీసేసుకోండి. మనం చాలామంది డ్రాగన్ ఫ్రూట్కి అలాగే కట్ చేస్తారు, ఇవి తీసేసేస్తే మనకు చాలా ఈజీగా ఉంటుందండి. ఇలాగా ఇవి పీల్ చేసేసుకోండి ఫస్ట్. చాలా చిన్న సైజులో ఉన్నాయండి ఇవి, అంటే ఒకే దానిలో ఎక్కువ మొత్తంలో పెట్టడం వల్ల. చూద్దాము నెక్స్ట్ టైంకి మొత్తం అవన్నీ తీసేస్తానండి, మొత్తం చేంజ్ చేయాలి. ఎక్కువ మొత్తంలో ఉన్నాయి, మొత్తం చేంజ్ చేస్తాను. ఒక చిన్న స్టెమ్ కటింగేనండి, ఆన్లైన్లో తెప్పించుకున్నాను, దాని నుంచి నేను ఇప్పుడు చాలా చేసేసాను. ఇప్పుడు వాటి నుంచి మనము తీద్దాం ఎక్కువ మొక్కలు. నెక్స్ట్ ఇయర్ చూస్తారు మీరు, డ్రాగన్ తోటలాగా పెట్టేస్తానండి నెక్స్ట్ ఇయర్కి నేను. ఇది కట్ చేస్తాము. చాలా బాగుంది కదా, అసలు డార్క్ పింక్. ఇది నేను ఇంత డార్క్ పింక్ ఉంటుందని అనుకోలేదండి, వైట్ ఏమో అనుకున్నాను. అసలు సూపర్గా ఉంది కదా కలరు, టేస్ట్ చేద్దాము ఎలా ఉందో ఒకసారి. కలర్ అయితే చాలా బాగుందండి, మంచి డార్క్ పింక్. ఇది వైట్ సీడ్ ఉండేదైతే చప్పగా ఉంటుందండి, ఇదైతే బాగా చాలా స్వీట్ ఉంటుందంట. చూద్దాం ఒకసారి ఎలా ఉంటుందో టేస్ట్.
చాలా బాగుందండి స్వీట్, చాలా స్వీట్గా ఉంది, చాలా బాగుంది. ఇది షుగర్ పేషెంట్స్కి చాలా మంచి మంచి కలర్ అండి, చాలా బాగుంది. చూసారా ఎంత పింక్గా ఉందో. ఈ సీడ్స్ ఉన్నాయి కదా, ఈ సీడ్స్ తోటి కూడా మనకు డ్రాగన్ ఫ్రూట్స్ అనేవి జర్మినేషన్ అవుతాయి, కానీ మనకు లేట్గా వస్తాయండి. అదే మనము స్టెమ్ కటింగ్స్తో పెట్టుకున్నాం అనుకోండి, తొందరగా గ్రోత్ అనేది ఉంటుంది. ఈరోజు మన చిన్న హార్వెస్ట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీద మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.